హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో మనం పాలిటీ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి బిట్స్ చూడడం జరుగుతుందండి. అలాగే ఉదయం 8 గంటలకి జోగ్రఫీ బిట్స్, మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బిట్స్, అలాగే సాయంత్రం 5 గంటలకు మనం ఇండియన్ హిస్టరీ బిట్స్ కూడా చూస్తున్నాం. మన జీజేపీ బిట్ బ్యాంక్లోనే ఈ క్లాసెస్ అన్నీ కూడా, ఈ బిట్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఈ క్లాసెస్ జాయిన్ అవుదాం అని అనుకునే వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకి క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగచ్చండి. మనకి అరిథమెటిక్తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 281st క్వశ్చన్. ఈరోజు లైక్ క్వశ్చన్స్ అన్నీ ఒక సిమిలర్ కాన్సెప్ట్తో సంబంధమై ఉంటాయి ఫ్రెండ్స్. ఒక సిమిలర్ కాన్సెప్ట్ లైక్ శాలరీస్ అలవెన్సెస్ ఆ కాన్సెప్ట్ లాగా. సో నేను మీకు ఫస్ట్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఒకసారి చెప్పేస్తాను. సో మనము చాలా ఫాస్ట్గా వీటన్నిటినీ ఈరోజు క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేయచ్చు. సో ఎక్కువ ఫోకస్ మనము కాన్సెప్ట్ పైన చేద్దాము. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి. లైక్ ఈరోజు ప్రశ్నలు, మన భారతదేశం యొక్క రాష్ట్రపతి యొక్క జీతం ఎంత అని అడుగుతున్నాడు, ప్రైమ్ మినిస్టర్ యొక్క జీతం ఎంత, గవర్నర్స్, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, క్యాబినెట్ సెక్రటరీ, ఎంపీస్ యొక్క జీతం ఎంత, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క జీతం ఎంత, క్యాగ్ యొక్క శాలరీ ఎంత, జడ్జెస్ ఆఫ్ హైకోర్టు శాలరీస్ ఎంత, యూపీఎస్సీ చైర్మన్ వాళ్ళ యొక్క శాలరీస్ ఎంత, ఇట్లా ఉన్నాయన్నమాట మనకి ఈరోజు ప్రశ్నలంతా శాలరీకి సంబంధించిన ప్రశ్నలు. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు ఫ్రెండ్స్, స్టాండర్డ్గా అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ మనము ఒకేసారి ఎటువంటి శాలరీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈరోజు క్లాస్ని వింటే చూస్తే కనుక మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే కంప్లీట్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇప్పుడు చూసేద్దాము. మనకి భారతదేశంలో కొన్ని ముఖ్యమైన పదవులు ఉంటాయి, వాళ్ళ యొక్క శాలరీస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూసుకుంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి యొక్క శాలరీ అందరికన్నా ఎక్కువ ఉంటుందన్నమాట, హయ్యెస్ట్ శాలరీ. ఎందుకంటే మరి భారతదేశంకి హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అనే మనం చెప్పాలి. అతని యొక్క జీతం 5 లక్షలు. ఇది బేసిక్ ప్రిఫరెన్స్. అంటే దీంతో పాటు చాలా ఎలవెన్సెస్ ఉంటాయి, డిఆర్ఎన్ఎస్ ఎలవెన్స్, డిఏ అనేవన్నీ రకరకాల ఎలవెన్స్లు ఉంటాయి. సో మనం జనరల్గా అవన్నీ మాట్లాడడం, శాలరీ అంటే బేసిక్ పే మనం మాట్లాడతాం. సో బేసిక్ పే ప్రశ్నలో శాలరీ ఎంత అని అడిగినప్పుడు దాని మీనింగ్ బేసిక్ పే అన్నమాట, సపరేట్గా స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు కూడా వీటితో పాటు ఎలవెన్సెస్ అవన్నీ ఉంటాయి, అది ఇర్రెలవెంట్. మనం శాలరీ ఎంత అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇదే అన్నమాట క్వశ్చన్స్కి మన ఆన్సర్స్ జనరల్గా. శాలరీ అంటే హీ మీన్స్ దిస్ వన్, బేసిక్ పే. ప్రెసిడెంట్ యొక్క శాలరీ 5 లాక్స్ హయ్యెస్ట్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క శాలరీ 4 లాక్స్. ప్రైమ్ మినిస్టర్ యొక్క శాలరీ 1,60,000 ఫ్రెండ్స్. ఇదేంటిది ప్రైమ్ మినిస్టర్ ఇంత తక్కువ ఉంది అంటే, మనకి సపరేట్గా ప్రైమ్ మినిస్టర్కి ఇంత శాలరీ అని ఎక్కడ లేదనమాట. ప్రైమ్ మినిస్టర్కి శాలరీ ఏ రూపంలో వస్తుందంటే, ప్రైమ్ మినిస్టర్ ఒక ఎంపీనే కదా, ఇద్దరు లోక్సభ అన్న రాజ్యసభ అన్న ఒక ఎంపీయే కదా. మరి అట్లాంటప్పుడు నార్మల్ ప్రతి ఎంపీకి ఎంత శాలరీ వస్తుందో అంతే ఉంటుందన్నమాట ప్రైమ్ మినిస్టర్కి. ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అతనికి ఎక్స్ట్రా శాలరీ అట్లాగేమి ఉండదు. కాబట్టి ఎలవెన్సెస్ ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఎక్స్ట్రా ఎలవెన్సెస్ ఉంటాయి, అవి వేరు. కానీ శాలరీ పరంగా మాట్లాడితే ఒక ఎంపీకి ఎంత వస్తుందో అతనికి అంతే వస్తుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్కి శాలరీ వచ్చేసరికి 160,000 రూపాయలు అన్నమాట నెలకి. రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్స్కి 350,000. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి 280,000. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులకి 250,000. ప్రధాన ఎన్నికల కమిషనర్కి 250,000. క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 250,000. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్ యొక్క చైర్మన్కి 250,000. క్యాబినెట్ సెక్రటరీ అంటే ఇతను హయ్యెస్ట్
ఎంప్లాయీ పరంగా హయ్యెస్ట్ డిఫరెన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇతనే అనమాట హెడ్, పరిపాలన సంబంధించి ఇతను. మనకి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా, అట్లాగే సెంట్రల్లో క్యాబినెట్ సెక్రటరీ అనమాట. ఇతనికి 250,000. సో లెఫ్టినెంట్ గవర్నర్స్, యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ని కేంద్రం నియమిస్తుందని మనం ఆల్రెడీ చూసాం కదా ఒకసారి ముందు ఒక క్వశ్చన్లో. అట్లాంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్ యొక్క శాలరీ 110,000. నెక్స్ట్ ఆర్మీ, నేవీ, నేవల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటాం వాళ్ళని మనం, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అంటే ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, వాళ్ళకి 250,000 నెలకి. హైకోర్ట్స్ యొక్క చీఫ్ జస్టిస్కి 250,000. హైకోర్ట్స్ యొక్క జడ్జెస్కి 225,000. ఎంపీకి 100,000 ఫ్రెండ్స్. అంటే నార్మల్గా ఇక్కడ మనం ప్రైమ్ మినిస్టర్కి 160,000 అనుకున్నాం కదా, అంటే అతనికి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం వల్ల ఇంకొంచెం ఎడిషనల్గా అవి ఉంటుంటాయి. నార్మల్గా అయితే ఒక ఎంపీకి అయితే 100,000 ఉంటుంది. ఎలవెన్సెస్ ఉంటాయి మనకు అనవసరం. కాన్స్టిట్యుయెన్సీ పరంగా కొన్ని ఎలవెన్స్లు ఉంటాయి, నెలకి 45,000 దాకా వస్తాయి అవి. నెక్స్ట్ పార్లమెంట్ ఆఫీస్ ఎలవెన్స్ ఉంటుంది, అంటే పార్లమెంట్లో ఆఫీస్ ఉంటుంటుంది అనమాట వీళ్ళకి. సో ఆఫీస్ని మెయింటైన్ చేయడం కొంత కొంత ఎలవెన్స్, 45,000 అదొక నెలకు వస్తుంది. సో పార్లమెంట్ సెషన్లు జరుగుతుంటాయి కదా, ఆ సెషన్లకి మరి వీళ్ళకి కొంత ఖర్చులాగా ఎలవెన్స్ లాగా ఇవ్వడం జరుగుతుంటుంది వీళ్ళ శాలరీలో. అంటే రోజుకి 2,000 ఉంటుంటుంది అనమాట ఎలవెన్స్. కాబట్టి ఇవన్నీ ఎలవెన్సెస్, ఇవి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ షుడ్ బి ఓన్లీ కన్సర్న్ విత్ దిర్ శాలరీ. అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి 100,000 ఉంటుందన్నమాట శాలరీ. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీస్ ఉంటారు కదా, వారి యొక్క శాలరీస్ 2,25,000. ఇంకా ఇవందరూ ఆఫీసర్స్ డిఫరెంట్. సో ఇది మీరు ఎగ్జామినేషన్స్లో జనరల్గా ఇవి అడగకపోవచ్చు, జనరల్గా ఓన్లీ ఆ పైవి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జడ్జెస్, క్యాగ్ అవి అడుగుతుంటాడు అనమాట. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే ద శాలరీ పార్ట్ విల్ బీ కంప్లీటెడ్ అనమాట. ఇప్పుడు మనం ప్రశ్నలు చూద్దాం ఒక్కొక్కటి. సో ఎట్లా అడిగాడు అని, మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ది శాలరీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూసాం కదా ఫ్రెండ్స్ మనం 500,000. వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? దిస్ ఈస్ 1,60,000 అనుకున్నాం కదా మనం. వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ద గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా? మనం ఎంత అనుకున్నాం ఫ్రెండ్స్, గవర్నర్స్ యొక్క శాలరీ 3,50,000 అనుకున్నాం ఇందాక. వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్? మనం ఎంత అనుకున్నాం ఫ్రెండ్స్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ శాలరీ? ఇక్కడ ఉంది చూడండి, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 250,000, చీఫ్ జస్టిస్కి 30,000 ఎక్కువ వీళ్ళకన్నా, 280,000. సో జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ 250,000. నెక్స్ట్, వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? క్యాబినెట్ సెక్రటరీ యొక్క శాలరీ ఎంత? 250,000. మనం చూసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ అంటే నేను మీకు చెప్పాను కదా హయ్యెస్ట్ రిగార్డింగ్ క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ 2,50,000. చీఫ్ సెక్రటరీస్ ఉంటారు కదా స్టేట్ గవర్నమెంట్లో, వాళ్ళ యొక్క శాలరీస్ 225,000 అనమాట స్టేట్లో చీఫ్ సెక్రటరీస్. సో 250,000. వాట్ ఇస్ ద శాలరీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్? ఎంపీస్ యొక్క శాలరీ 100,000. వాట్ ఇస్ ద శాలరీ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? 250,000. వాట్ ఇస్ ద శాలరీ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ఆఫ్ ఇండియా? క్యాగ్ యొక్క శాలరీ మనం ఇక్కడ చూసాం కదా ఫ్రెండ్స్ 250,000. ఈ కాన్స్టిట్యూషనల్ హోదా పోస్ట్స్లో ఉన్న వాళ్ళందరిది ఆటో చాలా వరకు 250,000 ఉంది ఫ్రెండ్స్. క్యాగ్, క్యాబినెట్ సెక్రటరీ, యూపీఎస్సీ చైర్మన్, ఎలక్షన్ కమిషనర్లు. సో క్యాగ్ 250,000. శాలరీ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ మనం అనుకున్నాం, హైకోర్ట్ యొక్క జడ్జెస్ శాలరీ 225,000 ఉంది అని ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ మనకి జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, ఇదిగోండి 225,000. వాట్ ఇస్ ద శాలరీ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ? 250,000. సో మనకి ఇట్లాంటి శాలరీ రూపంలో కూడా ఎగ్జామ్లో రావచ్చు. ఇప్పుడు మనకి ఏది అడిగినా శాలరీ రూపంలో, మీరు ఇందాక టేబుల్ ఉన్నది కదా, ఆ టేబుల్ని మీరు నోట్స్లో రాసుకోండి ఫ్రెండ్స్. మనకి ఓన్ రైటింగ్తో ఒక బుక్ పెట్టుకొని, పాలిటిక్ ఒక బుక్ లాగా పెట్టుకొని, ఓన్ రైటింగ్తో ప్రతి డే నోట్ చేసుకొని అవి రివిజన్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా ఎక్కువ గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మన ఓన్ రైటింగ్కి మనం ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతాం. కాబట్టి
ఈ శాలరీ టాపిక్ పైన ఎటువంటి ప్రశ్న వచ్చినా ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్స్లో అన్నా ఆన్సర్ చేసేసేయాలి మీరు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.